49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు iDream. ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొనదెల, జొన్నలగడ్డ చైతన్య తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇద్దరి అంగీకారంతో నెల రోజుల కిందటే విడాకుల కోసం హైదరాబాద్లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు ఇటీవల వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అయితే చాలా రోజులుగా సినీ వర్గాల్లో వీరిద్దరు విడాకుల గురించి ఎన్నో వార్తలు వస్తున్నా ఇరు కుటుంబ సభ్యులు మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నటి నిర్మాత నిహారిక కొనిదెల, చైతన్య జొన్నలగడ్డ తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ మేరకు వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. పరస్పర అంగీకారంతో హైదరాబాద్లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో ఇందుకోసం దరఖాస్తు చేసుకోగా నెల రోజుల కిందటే కోర్టు విడాకులు మంజూరు చేసింది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని, విడిపోయేందుకు సిద్ధపడ్డారని సినీ వర్గాల్లో ప్రచారం సాగింది. తాము కలిసి దిగిన ఫోటోలను ఇరువురు సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. మరోవైపు మెగా కుటుంబంలో జరిగిన వేడుకలన్నింటికీ నిహారిక మాత్రమే హాజరు కావడం చర్చకు దారితీసింది. వీటిపై ఎవరూ స్పందించలేదు. నటుడు నిర్మాత నాగబాబు తనయ్య అయిన నిహారిక గుంటూరు ఐజీ జె ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డకు 2020 ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. 2020 డిసెంబర్లో జరిగిన వీరి పెళ్లికి రాజస్థాన్ ఉదయపూర్లో ఉన్న ఉదయ్ విలాస్ వేదికైంది. జొన్నలగడ్డ చైతన్య గుంటూరు మాజీ ఐజీ జె ప్రభాకర్ రావు కుమారుడనే విషయం తెలిసిందే. వివాహం అనంతరం సినిమాలకు దూరమైన నిహారిక డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్తో ఇటీవల రీఎంట్రీ ఇచ్చారు.